మాయివాసినం భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యం సాయినాథం నమామ్యహం. ఆనందమానందకర ప్రసన్నం గురుదేవ ముఖ్యం స్మరయేవ నిత్యం. ఏ మానవానాం శ్రేయోప్రదంతం భరద్వాజ దేవం మనసా స్మరామి శ్రీ సాయినాథం శిరసా నమామి శ్రీ సాయినాథం శిరసా నమామి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఈ బిల్డింగ్లో ఒక సాహితీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనందరికీ ఆప్తులు, ఆత్మీయులు, తెలుగు సాహిత్యంలో ఏ వర్గానికి, ఏ ఇజానికి, లోబడి పనిచేయకుండా తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని ప్రదర్శిస్తూ ఒక ప్రామాణికమైనటువంటి సాహితీ యాత్ర చేస్తున్న మిత్రులు వాడ్రే వీరభద్రుడు గారు ఎప్పుడొచ్చినా మనం ఒక కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు కూడా చాలా కాలం తర్వాత వారు నెల్లూరు రావడం, రవీంద్రుని గురించి ఈరోజు టౌన్ హాల్లో మాట్లాడే ఆహ్వానిత వక్తగా రావడం వారిని మరొకసారి అభినందిస్తూ, ఈరోజు ఇటీవల వారు ఒక పరంపరగా ఫేస్బుక్లో రాస్తున్నటువంటి అనేక వ్యాసాలని చూసినప్పుడు చాలామంది పాశ్చాత్య కవుల్ని, ముఖ్యంగా చైనా, జపాన్ లాంటి కవుల్ని పరిచయం చేస్తుండడం, చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాసాలని చదవడం గొప్పగా ఉంటుంది. ఆయన ఏది మాట్లాడినా, ఏది రాసినా ఒక నిర్దేశితమైనటువంటి, ఒక నిబద్ధతతో కూడినటువంటి ఫార్మాట్ లాగా అనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. సో ఈరోజు వారు ఏం మాట్లాడతారో అనేది వారికే ఐచ్ఛిక అంశం మీద మాట్లాడమని చెప్పడం జరిగింది. మళ్ళీ అక్కడికి వెళ్ళే కార్యక్రమం కూడా ఉంది కాబట్టి వీలైనంత ఎక్కువగా ఆయన్ని మనం శ్రద్ధగా వినేదానికి అవకాశం ఇద్దామని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పూజ్యులు భాస్కర్ రెడ్డి గారికి, మళ్ళీ మన సన్నిధి కుటుంబానికి ఒక మంచి భాషణ చేసి మనల్ని అలరించడానికి వచ్చేసిన వీరభద్రుడి గారికి మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తారు. రామకృష్ణ పరిచయం చేసిన తర్వాత ఇంక చెప్పడానికి ఏముండదు. సార్ వీరభద్రుడు గారు వస్తున్నారంటే మనసుకు గొప్ప శాంతి, సంతోషం, ఆహ్లాదకరమైన ఒక జ్ఞాన తృప్తి పడుతుంది అనిపిస్తుంది. ఫేస్బుక్లో ఆయన రోజు చదువుతాను నేను. ఎప్పటికప్పుడు కొత్తదనం నేర్చుకుందాము, కొత్త విషయాలు తెలుసుకుందాము అనుకునే వాళ్లకు ఆయన ప్రతిరోజు ఒక విందు భోజనం పెడుతుంటారు. ఏ కారణంగా అయినా ఉదయం వీలు కాలేదనుకోండి, మధ్యాహ్నం వీలు కాలేదు, సాయంత్రం కూడా వీలు కాలేదు, రాత్రి ఖచ్చితంగా. ఆ చదవటం అనేది, దాన్ని సంస్కృత భాషలో చెప్తే వ్యసనం అనాలి, అలా అలవాటు అవుతుంది. అందులో నేర్చుకోవటం అనేది అనంతంగా ఉంటుంది కనుక అందుకని సార్ రావటం మనకు ఒక అమృతోపమానమైన ఆగమనం. ఇది ఎట్లా ఉంటుందంటే, మన నెల్లూరు జిల్లాలో చాలా సామెతలు ఉన్నాయి. తాను ఒకటి ఒక పర్పస్తో ఒక పెద్దలు వస్తే అది అనేక రకాల ఉపయోగపడినట్టు. అసలు ఠాగూర్ పుట్టడం ఎందుకు, పుట్టాడు సరే, ఆయన అంత మహాత్ముడు ఎందుకు అవ్వాలి, గొప్పవాడు ఏదో చాలా విషయాలు భారతదేశానికి బహుమానం తీసుకురావడం అన్ని. అది జరిగినప్పుడు పివి రమణారెడ్డి గారికి ఆయన మీద ఎందుకు అంత ఇష్టం కలగాలి, సరే అది కూడా కలిగింది అనుకున్నాం. ఆయన పోయిన తర్వాత కూడా వాళ్ళ ఇంటి వాళ్లకు 40 ఏళ్ళు దాటిన తర్వాత కూడా చెయ్యాలని ఎందుకు అనిపించాలి, సరే అది కూడా జరిగింది అనుకో. వెంటనే సార్కి ఆత్మీయులైన వారి ద్వారా చెప్పించి ఆయన వచ్చేలాగా ప్రామిస్ తీసుకోవటం ఎందుకు, అది కూడా జరిగింది. చివరికి అనేక రకాలుగా
భగవంతుడు తనదైన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. అట్ల విశ్వాత్మకమైన పరమాత్ముడి సంకల్పమే సార్ని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది. కాకపోతే నేను ఒకటి కోరుకుంటుంటాను. పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు, మేము కాలేజీ వదిలి వెళ్ళిపోయేటప్పుడు, అంటే ఎవరు రెక్కలొచ్చి వాళ్ళు వెళుతున్నారు, మేమెట్ట ఆయన వదిలి వెళ్ళే పరిస్థితి కాదు, మేము బాగా అంతగా ఆయనతో ఆత్మీయమైన ప్రేమ సంకెళ్ళలో బంధించబడ్డాం. అప్పుడు అందరికీ ఏమనుకున్నామంటే ఒకరోజు కలుద్దాం, ఒక ఛార్జీతో ఒక టైంతో కలిసేది ఎప్పుడు అని చాలా ఆలోచనలు చేసాం. అటు తిప్పి ఎటు తిప్పి ఎటు తిప్పి అటు తిప్పి, అంటే ఎండాకాలం, టీచర్స్ అందరికీ తీరుకుంటుంది కానీ కొంతమందికి పేపర్ కరెక్షన్స్ అవి ఉంటాయి, వర్షాకాలం కొన్ని పనులు ఉంటాయి, తర్వాత విజయదశమి, సాయిబాబా గుళ్ళలో ప్రోగ్రాంలు, ఇలా చిట్ట చివరికి 30వ తేదీ పూజ్యులు భరద్వాజ గారు పుట్టినరోజు. ఆ రోజు ఎక్కడున్నా సరే మనం కలవాలి. ఆ విధంగా మాస్టర్ గారు ఉన్నంత వరకు కలిసాం. అభిజ్ఞాన శాకుంతలంలో తచ్చేత సాస్మరతి నూనమబోధపూర్వం భావస్థిరాణి జననాంతర సుహృదాని. ఎక్కడో అడవిలో కణ్వ మహర్షి చేత పెంచబడ్డ పిల్ల ఎక్కడా, ఒక రాజైనటువంటి భరతుడెక్కడా, వాళ్ళిద్దరికీ అంత బలమైన ఆకర్షణ కలగడం ఎక్కడా, దానివల్ల ఇదిగో ఇటువంటి ఇంతలో అభిజ్ఞాన శాకుంతలం పుట్టడం ఎక్కడా అని, మనుషుల యొక్క సంస్కారాలను బట్టి వాళ్ళు కలుస్తారు, జన్మాంతర సుకృతాల వల్ల కలుస్తారన్న భావం నిజం. అట్లా మనం కలిసాము, ఒకరి మీద ఒకరికి సద్భావం ఉంది. కానీ ఒకటేందంటే, సాహిత్య కార్యక్రమాలు అనేటోటికి రామకృష్ణ కనిపిస్తాడు, ఎందుకంటే వీటన్నిటికీ ఆయన లేకపోయినట్టయితే ఈ విధంగా ఒక రూపకల్పన, దాదాపు మనం 50 మాసాలు చేసాం కదా, 50 సార్లు చేసింది. ఈసారి 9వ తేదీ మన నెల నెల వెన్నెల ఒక పుస్తకం వేస్తున్నాం. దాంట్లో వీరభద్రుడు గారు, ఇతరులందరూ, మన మిత్రులందరూ మాట్లాడినవి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, మీకు ఒక విషయం చెబుతాను నేను. మీరు ఎప్పుడన్నా తాటి పండు తిన్నారా? తాటి కాయ తినటం వేరు, తాటి ముంజ తినటం వేరు, తాటి ముంజ తినడం వేరు, తాటి పండు తినటం వేరు, తాటి చెక్క నమలటం వేరు, అదేవిధంగా తాటి ఈ ముట్టి చీకటం వేరు. అట్లా దేనికదే ప్రత్యేకమైన రుచి, ఏ రెండింటికి పోలిక ఉండదు. అట్లా ఈ సత్సంగంలాగా ఉపన్యాసం వేరు, అది మళ్ళీ చదువుకోవటం వేరు. దాన్ని కానీ ఎడిట్ చేసి కానీ చదువుకుంటే ఎక్కడ లేని ఆత్మీయత కలుగుతుంది, దగ్గరితనం కలుగుతుంది. ఎంతోమంది, ముఖ్యంగా వాళ్ళ మనుషులు, వాళ్ళు ఎంత హృదయం లోపల నుంచి మాట్లాడారో తెలుస్తుంది. ఒకరోజు అనుకోకుండా, ఈరోజు మనం పెట్టుకుందాము, ఒక అమ్మాయి వస్తుంది అని చెప్పారు. ఆ అమ్మాయి పేరు సింధు, మన్యం సింధు మాధురి. వచ్చి తన మనసు అంతరాంతరాల నుంచి మాట్లాడేసింది తను. అది ఎప్పటికీ ఫ్రెష్గా ఉంది. ఎప్పుడైనా దాచిపెట్టుకుని తినటానికి వీలైన తాటి, దాన్ని ఏమంటారు, తంపటి వేసిన చెక్కలాగా ఒక మంచి రుచి, మాధురతరమైన రుచిని, మాధుర్యమని ఇస్తుంది. అట్లాగే వీరభద్రుడు గారు ఒక మనకి 2-3 సార్లు వచ్చారు కదా, ఈ 2-3 సార్లు పాల్గొన్నప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి మాట అమృతోపమానం. అది చాలామందిని లోపల కదిలిస్తుంది. అట్లాగే అన్నిటికంటే మరచిపోలేని విషయం, ఈరోజు కూడా యూట్యూబ్లో దాన్ని రిలీజ్ చేయని ఒకటి ఏంటంటే, ఆర్యం ఉమామహేశ్వరరావు, ఆ అబ్బాయి పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు, ఆయన నా వెనక కొన్నేళ్ళకు పుట్టుంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఆంజనేయులు గారు మా క్లోజు, పేపర్ సంఖలో పెట్టుకుని రోడ్లో నడిచేవాళ్ళు సూళూరుపేటలో కొందరు, వాళ్ళలో వాళ్ళ నాన్న ఒకడు. ఆయన వచ్చి కళాచిత్ర ప్రింటర్స్ అని ఒక ప్రెస్ పెట్టాడు, పత్రికలకు రాయడం, వేగం వేగంగా తిరగడం, నాటకాలు అవి వేయటం, ఇవన్నీ చేస్తూ చైతన్యవంతంగా ఉండేవాడు ఆయన. ఆయన కుమారుడు ఈయన. అప్పట్లో కాలేజీకి పోవడం, ఆయన చదువుకోవడం ఇవన్నీ కూడా తెలుసు నాకు, వాళ్ళ ఊరు. ఆయన ఇక్కడికి వచ్చి తన జీవితం గురించి చెబుతూ, సార్ ఎవ్వరికీ తెలియని ఒక అంశాన్ని చెప్పాడు, ఎక్కడా చెప్పనిది చెప్పలేనిది ఆయన అంశం. అది ఎంత సంతోషం అంటే, నిజంగా మనని ఎంత ఆత్మీయంగా ఈయన భావించారా అనిపించింది. ఆ రోజు నుంచి నేను తరచూ ఆ అబ్బాయిని పలకరిస్తాను. ఎందుకనంటే, ఓహో, ఈయనకు ఎంత గొప్ప ఆత్మీయతను మన పట్ల కలిగి ఉంటే ఇంత ఇదిగా తన హృదయాన్ని మనతో పంచుకున్నాడు అని. అది కాబట్టి ఎంతమంది ఆత్మీయతనో పంచినా మన అడ్లు రఘురామరాజు గారు అయితేనేమి, తర్వాత మనవాళ్ళు ఒకరని ప్రతివారు గొప్పవారే.
అందులో ఒక అతి సామాన్యంగా కనిపించిన వారు అద్భుతమైన విషయాలు చెప్పారు. అంటే వాళ్ళ హృదయపు మరుగున దాగి ఉండే ఒక గొప్ప గొప్ప ఇంద్రధనస్సులను ఆవిష్కరించారు. భలే అద్భుతం. అందుకని మనం ప్రత్యక్షంగా చూడటం ఒకటి, ఇది ఒక రకమైన మాధుర్యవంతమైనది. దానిని ఇంటర్నెట్లో చూడటం ఇంకో రకం, కొంచెం ఎడిట్ చేసి పెట్టుంటుంది. దానిని తీసుకొచ్చి పుస్తకం వేయడం ఇంకో రకం. ఆ పుస్తకం పూర్తవగానే నేను వీళ్ళందరి దగ్గర అనుమతి తీసేసుకొని వాటన్నిటినీ కలిపి మనం ప్రచురణ చేస్తాం. అది ఆగస్టు 9 రిలీజ్ చేస్తాం. ఆ రోజు సార్ దగ్గరుండి మనందరినీ భగవంతుని స్మరించి ఆశీర్వదించమని మన అభ్యర్థన. ఇంకొక కార్యక్రమం ఏంటంటే, మనం ఒక ప్రతి సంవత్సరం కొన్ని కొత్త ప్రామిసులు చేసుకుంటాం. ఆ చేసుకున్న ప్రమాణాల కోసం ప్రయత్నిస్తాం. ఈసారి పల్లె రైతు, అదేవిధంగా పల్లె పల్లెలో సత్సంగం, నామము హోమము సత్సంగము సేవ అని పోయినసారి అనుకున్నాం, అది కొంతవరకు కొనసాగింది. ఈసారి పల్లెలో ప్రతి పల్లెలో ఉండే రైతుని ఒక ఆదర్శంగా తీసుకొని అట్లాంటి కృషి సత్సంగపరంగా చేస్తాం. అట్లాంటి కొన్ని ప్రమాణాలు కూడా చేసుకుంటాం. అందుకని ముందు ఒక వసంత ఋతువు రాబోయే ముందు ఏ విధంగా అయితే ఒక శుభ శకునాలు కనిపిస్తాయో ఆ విధంగా సార ఆగమనం ఈ విధంగా ఇక్కడికి రావటం జరిగింది. ముఖ్యంగా మన కొత్త ఆఫీస్కి ఈ విధంగా వచ్చి, ఇక్కడికి మనం వచ్చి కూడా సంవత్సరం దాటిపోయింది. సార్ ఈ విధంగా రావడం సంతోషదాయకం. ఎందరో మహానుభావులు ఇంకా ఎంతమందో వచ్చి మనతో వాళ్ళ ఆలోచనలను భావాలను మనతో పంచుకుంటారని ఆశిస్తూ ఈ ప్రాథమిక ప్రథమ పుష్పాన్ని ఇప్పుడు వారే ప్రారంభించమని అభ్యర్థిస్తూ, ఇది మరొక కొత్త వరవడి అన్నమాట. ఇక మీదట సార్ గారు వీళ్ళంతా మాట్లాడే విషయాలన్నీ కొన్ని 12 లేకపోతే ఒక సంవత్సరం కానీ లేకపోతే ఒక పుస్తకం మోయనవగానే దాన్ని గ్రంథం వేస్తూ వస్తాం. దీనికి నెల నెల నెల్లూరు వెన్నెల అని పేరు పెడదాం. ఎందుకంటే నెల నెల వెన్నెలని అక్కడ ఇక్కడ చేస్తున్నారు కనుక దీనికి నెల నెల నెల్లూరు వెన్నెల అని పేరు పెడతాం. అది ఇది దీనికి మీరందరూ కూడా భగవంతుని స్మరించండి, శ్రద్ధగా చదివి భావితరాలకి చెప్పండి. అది ఒక చిన్న ఒక ఇది సాహిత్య సృష్టి ఒక ప్రసవం కంటే కష్టమైంది, అట్లాగే ఒక హృదయస్ఫూర్తి కంటే గొప్పది. కాబట్టి వీళ్ళని చూడటం మన జన్మలో ధన్యత, వీళ్ళని వినటం భవ్యత. అందుకని ఒక ఆత్మీయ బాంధవ్యానికి కారణమయ్యే ఒక గొప్ప సత్సంగం సమ్మేళనం ఇది. అందుకని సార్ని ప్రవచించమని అభ్యర్థిస్తూ మనం సెలవు తీసుకుంటాం.